ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మీరు చూస్తున్నారండి గంగరావి చెట్టు. దీన్ని బొంగరాల చెట్టు కూడా అంటుంటాం. మనకి చిన్నప్పుడు ఈ కాయలతో బొంగరాల ఆట కూడా ఆడుతూ ఉంటారు. నేను ఈరోజు మీకు చెట్టు మీద బ్రహ్మాండమైన బదనికను చూపిస్తాను. చూడండి బదనిక కనిపిస్తుందా, ముడి దగ్గరగా చూడండి బదనిక. ఈ బదనికని మనం కాయ కూడా ఉందండి, దీనికి బదనిక కాయలు కూడా వచ్చాయి. ఇది ఇప్పుడు సీజన్ అండి ఇది. ఈ బదనికని విధి విధానంగా కనుక మనం సంగ్రహించి మనం గనక ధరించగలిగితే మనకి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే లాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మంచి లాభం కలుగుతుందని శాస్త్రం చెప్పడం జరిగింది. సరే, ఈ బదనికని ఎప్పుడు సంగ్రహించాలంటారా, గురు పుష్యమి నక్షత్రం రోజున విధి విధానంగా పంచోపచార పూజలు చేసి ఇదిగోండి చెట్టుకి ఇలా ఉందనుకోండి. చెట్టుకి మీరు చక్కగా చుట్టూ ఒక దారంతో తెల్లటి దారం తీసుకోండి, ఐదు రౌండ్లు చుట్టండి. చుట్టిన తర్వాత విధి విధానంగా అంటే పూజలు దీపం చూపించండి, ధూపం చూపించండి, నైవేద్యం సమర్పించి బుధవారం నాడు అంటే గురు పుష్యమి వచ్చే ముందు రోజు బుధవారం నాడు ఈ సాయంత్రం పూట మనం ఈ పూజ చేయాలండి. గురువారం సూర్యోదయం అది గురు పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవ్వగానే మనం ఈ బదనికని సంగ్రహించాలి. సంగ్రహించి కనుక మన ధనాగారంలో కానీ దేవుడు మనం ఎక్కడైతే దేవుడు గుడి అంటాం కదండి, దేవుడు ఎక్కడైతే పెట్టుకుంటాం అక్కడ కానీ పెట్టుకున్నా, అలాగే వెండి తావీజులో కానీ పంచలోహాల తావీజులో కానీ మీ ఓపికంటి బంగారు తావీజులో కానీ ఈ బదనికని కనుక పెట్టుకుంటే వాళ్ళకి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి లేమీ లేకుండా ధనం వస్తుంది సమకూరుతుంది శాస్త్రం చెబుతుంది. గంగరావి చెట్టు చాలా శ్రేష్టమైందండి, ఎందుకంటే 1000 సంవత్సరాల మన జీవించడానికి కూడా గంగరావి చెట్టు ఉపయోగపడుతుంది శాస్త్రం చెప్తుంది. మీకు అది కూడా విషయం చెప్తాను. గంగరావి చెట్టు మామూలుగా పంచగవ్యాలు అంటారు. పంచగవ్యాలు అంటే ఏంటంటే ఈ బెరడండి ఇది, అలాగే వేర్లు మొదల్లో ఉండే వేరు, అలాగే ఆకులు, అలాగే పువ్వులు, అలాగే కాయలు. ఇప్పుడు ఆకులు కనిపిస్తున్నాయి, పువ్వులు కాయలు ఇవ్వండి. ఇవి 5 సమూలంగా తీసుకొని నీడని ఎండపెట్టి మనం రోజు పౌడర్ చేసుకొని శుభ్రంగా పౌడర్ చేసుకొని రోజు 10 గ్రాములు అంటే తక్కువ ఎంతో కొంత కొంచెం తగ్గి తీసుకుంటే 1000 సంవత్సరాలు బతకచ్చు అంటే వజ్ర శరీరం అవుతుందని శాస్త్రం చెప్తుంది. అంత శక్తివంతమైన చెట్టుగా గంగరావిని చెప్పడం జరుగుతుంది. మనకి మామూలుగా మన గ్రామీణ భాషలో ఏంటంటే గంగరావి గురించి చెప్తున్నప్పుడు గంగానమ్మ ఉంటుందని చెప్పి అంటుంటారు. గంగరావి కింద గంగానమ్మ ఉంటుందంటే చాలా శక్తి అంటే శక్తి స్వరూపంగా భావిస్తారు. గంగానమ్మ అంటే కూడా మనం కాళికాదేవి స్వరూపంగా భావించవచ్చు. మంచి రోజు అండి అది కూడా. ఈ పంచగవ్యాలు ఎప్పుడు తీసుకోవాలంటే ఒక మంచి రోజు చూసి తీసుకోవాలి. ఇది ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది వాడిన వాళ్ళకి ముసలిధనం రాదు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఇది మీరు కూడా సంగ్రహించండి, మీ దగ్గరలో ఉన్న చెట్ల మీద ఉంటే సంగ్రహించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందండి. ఇది ఎక్కడైనా పర్వత ప్రాంతాల్లోనూ కొండ ప్రాంతాల్లో నదీ వాళ్ళ ప్రాంతాల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పుణ్యక్షేత్రాలు తీసుకోవడం వల్ల పుణ్యతీర్థాల దగ్గర తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు శాస్త్రం చెప్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. చూడండి ఇంకొకసారి చూపిస్తాను బదనిక. ముడి కూడా కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తాను చూడండి. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.